హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ టాలెంట్స్తో చాలా ఫేమస్ అయ్యారు. సో ఇక్కడ ఏంటి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. సో కొంతమంది మాత్రమే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. సో వాళ్ళు చేసిన ఒరిజినల్ వీడియోస్ని చాలామంది రీమిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ వీడియో ఏదైతే ఉందో దానికి వచ్చిన లైక్స్, వ్యూస్ అనేవి ఎవరైతే రీమిక్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ కంటే రీమిక్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన తెలంగాణ స్లాంగ్లో ఎక్కువ కామెడీ వీడియోస్ చేస్తున్నారు బాలరాజు అక్కం, భాగ్యవంతుడు బాబు అనే నేమ్తో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వాళ్ళవి అన్నీ కామెడీ వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు చేసిన వీడియోకి వచ్చిన లైక్స్, వ్యూస్ కంటే అదే వీడియోని రీమిక్స్ చేస్తున్నారు చాలామంది. సో రీమిక్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ వ్యూస్, లైక్స్, కమెంట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఈ ఏంటి అంటే, ఇప్పుడు మనం కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి లైక్స్, కమెంట్స్ ఇస్తే సో మనం కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఎప్పుడు వాళ్ళు ఒక వీడియో, కొత్త వీడియో ఒకటి పెట్టగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోలీ వీడియో ఉంది, సో హోలీకి వాళ్ళు రెండు వీడియోస్ పెట్టారు. సో వాళ్ళు వీడియో పెట్టగానే రీమిక్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు చేసిన వీడియోకి వచ్చిన వ్యూస్ కంటే రీమిక్స్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు కంటెంట్ కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి, అదే ఐ మీన్ కంటెంట్ ఇన్ ద సెన్స్ స్టోరీ, కామెడీ స్కిట్, అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెట్టి, సో వాళ్ళు ఒక వీడియోని క్రియేట్ చేసి దానికి చాలా టైం పడుతుంది. ఒక వాళ్ళకి మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ పడుతుంది ఇవన్నీ చేయడానికి. అదే వాళ్ళు సింపుల్గా ఒక్క 1 మినిట్లో రీమిక్స్ అనే బటన్ నొక్కి 1 మినిట్లో వీడియో అప్లోడ్ చేసేస్తున్నాం మనం రీమిక్స్ ఇచ్చిన తర్వాత. సో వాళ్ళు చేసిన దానికి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కట్లేదు. వాళ్ళ ఛానల్ని చూస్తే వాళ్ళకి 20,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అదే వాళ్ళ ఛానల్ని, వీడియోస్ని రీమిక్స్ చేసిన వాళ్ళకి ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగితే ఆటోమేటిక్గా వ్యూస్, కమెంట్స్, లైక్స్ అన్నీ పెరుగుతాయి కదా. సో వాళ్ళకి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అనేది రావాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, అలాంటి ఒరిజినల్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వ్యూస్ చూసి, అలాగే కమెంట్స్ పెట్టి, లైక్స్ ఇచ్చి, సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తేనే మనకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ వీడియోస్ని రిమిక్స్ చేస్తున్నాం కాబట్టి. సో వాళ్ళనే కాదు, రిమైనింగ్ చాలామంది ఇలా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. బట్ నేను చూసిన వాళ్ళు వీళ్ళకి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్, మీరేమనుకుంటున్నారు? సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా వాళ్ళనే కాదు, మీకు ఎవరి వీడియోస్ నచ్చితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.